నమస్కారం నేను రమారావి చాణుక్య నీతి సూత్రాలు చాలా వింతగా విచిత్రంగా ఉంటాయండి ఏ కాలానికైనా అవి ఉపయోగపడతాయి కొన్ని ప్రత్యేక వాక్యాలు అయితే ఇక మనం బతుకున్నంతకాలం వాటిని ఆచరించాల్సిందేనమాట రెండు వేల సంవత్సరాల క్రితము చాణుక్యుడు చెప్పిన కొన్ని వాక్యాలు ఇప్పటికీ కూడా మన జీవితాల్లో అత్యంత ముఖ్యమైనవిగా కనిపిస్తాయి మన దగ్గర ఎంత డబ్బు ఉందని మనకు ఎంత సంపద ఉందని మనకు ఎంత అధికారం ఉందని దాని గురించి కాదు ఎన్ని చేతులు మనని ఆశీర్వదించాయి అనేది చాలా ముఖ్యమంటాడు డబ్బు ఉంటుంది పోతుంది అధికారం ఉండచ్చు పోవచ్చు కానీ ఆశీర్వాదాలు మాత్రం ఎప్పుడూ మనతో పాటే ఉంటాయి మనం ఏ స్థితిలో ఉన్నా అవి మనతో పాటే ఉంటాయి అయితే ఈ ఆశీర్వదించే వ్యక్తులు ఎవరు వాళ్ళతోటి మనం ఎలా ఉండాలి అనేవి కొన్ని వాక్యాలలో చెప్పబడింది మనమట ఒక వ్యక్తి ఒక ఎనిమిది మందిని తప్పనిసరిగా గౌరవించాలట ఈ ఎనిమిది మంది ఎవరు ప్రతివాడికి జీవితంలో ఎనిమిది మంది ఉండకపోవచ్చు ముగ్గురు నలుగురు ఉండొచ్చు తప్పకుండా ఉండేవాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు ఎనిమిది మంది ఉండే అవకాశం కూడా ఉంది ఈ ఎనిమిది మంది వ్యక్తులు ఎవరెవరో చూద్దాం వీళ్ళ ఆశీర్వచనం వాళ్ళ ప్రీతి వాళ్ళు తమ వాళ్ళకి మనం ఇచ్చే గౌరవమే మనని ఎల్లప్పుడూ కాపాడుతుందని చెప్తారు ఇందులో మొట్టమొదటి వ్యక్తి అమ్మ భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడని చెప్తారు ఈవెన్ భగవంతుడు కూడా ఆ తల్లి ప్రేమని దగ్గరుండి చూడడం కోసమే మానవ జన్మని ఎత్తాడని మనం పురాణాల్లో వింటుంటాం తల్లి తను దాకా చివరి వరకు వెళ్ళి మనిషికి జన్మనిస్తుంది కుమారులకి కుమార్తెలకి పిల్లలకి ఏమిటి జంతువులకి ఇంత ప్రాణావశిష్టమైన బాధ ఉండదు వాటికి తెలియని కూడా తెలీదు ఒక సాధారణంగా జరిగిపోతాయి కానీ మానవ జన్మ ఇవ్వడం మాత్రం మరణావశిష్టంగానే అవుతుంది ఇంకే చావే మిగులుతుంది ఆ చివరి అడుగు అటు పడిపోవచ్చు కూడా దానికి సిద్ధపడి మనకి జన్మనిచ్చే తల్లిని మనం గౌరవించి తీరాలి గౌరవించలేకపోతాం కనీసం అవమానించద్దు అమ్మని అవమానించిన వాడికి పుట్టగతులు ఉండవట వాడికి మళ్ళీ సరిగా మనిషిగా పుట్టే అవకాశం ఉండదు ఎలాంటిదైనా సరే ఏ పరిస్థితి అయినా సరే కనీసం ఆమె కావలసిన ఏర్పాటైనా ఆమెకి చేసి పెట్టి తల్లిని తనతో ఉంచుకోగలిగేవాడు ధన్యుడు కనీసం తల్లిని సజావుగా ఉంచగలిగేవాడు కొంతమటుకు కూడా ధన్యుడుగానే ఉంటాడు అమ్మని అవమానించకండి అమ్మని తక్కువ చేయకండి అమ్మని మీతో ఉంచుకోండి ఇది మొదటిది చెప్తున్నారు రెండో వ్యక్తి నాన్నట తండ్రి మనం పుట్టక ముందు నుంచి మన బాధ్యత వహించేవాడు మనం గర్భంలో ఉన్నప్పుడు మన అమ్మ మనల్ని మోసుకుంటుంది నాన్నకేం బాధ్యత లేదంటే ఉన్నది మన బాధ్యత తండ్రిదే అక్కడి నుంచి మొదలుపెట్టి చివరి క్షణం వరకు ఆయన చివరి క్షణం వరకు మన బాధ్యతని పూర్తిగా స్వీకరిస్తాడు నాన్న ఇలాంటి తండ్రిని గౌరవించకపోతే కనుక ఇక ఎందుకు పనికిరాం మనం మనుషులుగా ఉండటానికి పనికిరాం మామూలుగా సాధారణ సం సంస్కృత వాక్యాలు మహావాక్యాల్లో చెప్తారండి ఆత్మావై పుత్రనామాసి అని చెప్తారు ఒక తండ్రి తననే తన కుమారుడుగా జన్మించుకుంటాడు అని తనే కుమారుడుగా జన్మించినట్టు అంటే కుమారుని ఎంత బాగా చూసుకుంటాడు తండ్రి తనని చూసుకుని బాగా చూసుకుంటాడు అన్నిటికీ ఫస్ట్ ప్లేస్ సంతానానికే ఇస్తారు తండ్రులు అటువంటి నాన్నని చివరి వరకు గౌరవించండి అవమానించద్దు తండ్రిని అవమానించిన వాడికి ఎక్కడా గౌరవం లభించదు ఒకవేళ అది లభించినా అది కుహనానే తాత్కాలికమైంది ఎప్పుడో ఒకప్పుడు మీ నాన్నకే అన్నం పెట్టవు ఒక మనిషివా అంటారు కాబట్టి తప్పకుండా గౌరవించాల్సిన వ్యక్తుల్లో అమ్మ తర్వాత స్థానం నాన్నదట తర్వాత మూడో స్థానం ఏం చెప్తున్నారు విలువలు నేర్పించిన వాళ్ళు మనకి ఇది తప్పు ఇది కరెక్టు ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని చెప్పడానికి ఎవరైనా దొరకటం ఎంత సకృత్ అండి చాలా కష్టం ఒకవేళ వాళ్ళు చెప్పినా మనం వినం అప్రియస్యతుపథ్యస్య వక్త శ్రోతాచ చదుర్లభ అంటారు మంచి మాట చెప్పేవాడు మంచి బాగా ఉపయోగపడేది కానీ మనకి చేదుగా వినపడేది అయినటువంటి సత్యాన్ని చెప్పేవాడు లభించడు వినేవాడు లభించడని చెప్తారు మనకి మంచి విలువలు నేర్పే వాళ్ళు ఎవరైనా కనపడతారు ఎక్కడో రేర్గా కనిపిస్తారు వాళ్ళని మనం గుర్తించాం మండిపోతుంది నువ్వు మీ సంగతులు నువ్వు ఎక్కడో చెప్పుకో మాకు చెప్పకంటాం కానీ ఒకవేళ ఎవరైనా అలాంటి విలువలు నేర్పించే వ్యక్తులు మీకు తారసపడితే వాళ్ళని గౌరవించండి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని అవమానించద్దు విలువలు నేర్పిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలి మనం అక్కడి నుంచి నాలుగో వ్యక్తి గురువు టీచర్ పాత కాలంలో అంటే చాణుక్యుల కాలంలో ఎలా ఉండేది ఒకడే గురువు అన్ని రకాల విద్యలకి ఆలవాలంగా ఉండేవాడు ఇప్పుడు మనకి ఎట్లా వచ్చింది మూడు అన్ని సబ్జెక్టులకి తలా ఒక టీచరు ఏడాదికి ఒక బంచ్ ఆఫ్ టీచర్స్ చొప్పున మనకి మారిపోతూ ఉంటారు ఓ గుంపు ఒక ఐదు ఆరుగురు టీచర్లు ఓ చిట్టి క్లాస్ రూమ్ వచ్చే సంవత్సరం పక్క క్లాసులోకి పెద్ద క్లాసులోకి మారామంటే ఇంకో ఐదు ఆరుగురు బంచ్ ఆఫ్ టీచర్స్ వస్తూ ఉంటారు కదా అయినా సరే ఎవరు మనకి తెలియని విషయాన్ని బోధిస్తారో వాళ్ళు గురువు వాళ్ళని అవమానించకూడదు మనం ఎట్లా నేర్చుకుంటున్నామంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా సినిమాలల్లో వాటిలలో కూడా టీచర్లని అవమానకరంగా మాట్లాడతారు లెక్చరర్ల మీద జోకులు టీచర్ల మీద జోకులు అవే జోకులు అందరి మీద వాడేయటము అవమానకరంగా మాట్లాడటం నీకు సైన్స్ రాదు సోషల్ రాదు ఏమీ రాదు ఇవాళ నువ్వు పెద్ద ససోటవ్ అవుతావు నీకు అవన్నీ నేర్పించిన బేసిక్స్ నేర్పించిన వాళ్ళు ఎవరు టీచర్లే కదా వాళ్ళు డబ్బులు తీసుకుని చెప్పినా కూడా మనం మేము ఇచ్చాము వాళ్ళు నేర్పించారు మేము షాప్కి వెళ్ళి వస్తువు కొనుక్కున్నట్టుగా భావించకూడదు టీచర్లని మేము బజార్ వెళ్ళాం బిగ్ బజార్లో వెయ్యి రూపాయలు కట్టి ఈ సామాన్లు తెచ్చుకున్నాం అన్నట్టుగా మేము పాతిక వేలు కట్టాం ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాం అని చెప్పి సబ్జెక్టు నేర్పిన వాడిని అవమానిస్తే కనుక అది నీకు ఉపయోగపడదు ఇది సరైన పద్ధతి కాదు టీచర్ని ఎప్పుడు అవమానించద్దు నెక్స్ట్ తర్వాత భోజనం పెట్టిన వాళ్ళు ఎప్పుడైనా మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఆ సమయానికి అన్నం పెట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు మా ఇంట్లో మా వంటపాటు పెడతాడు రోజు వాడిని మేము గౌరవించాలంటే అంటే దట్స్ ఆఫ్ టు యూ పూర్తిగా మీ ఇష్టం ఎంత మటుకు గౌరవిస్తారు అదిగా తీసుకోవద్దండి మనకి ఆకలిగా ఉన్నప్పుడు మనకు అవసరమైనప్పుడు ఆహారం ఎక్కడా అందని సమయంలో అన్నం పెట్టిన వాళ్ళు దేవుడితోటి సమానం ఇది ఇప్పుడు మామూలు రోజుల్లో ఏమీ లెక్కలేవండి దానికి కరోనా సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి మనం చాలామంది ఎక్కడో పనిచేస్తూ వాళ్ళ సొంత ఊళ్ళకి ప్రయాణం చేస్తూ వెళ్తుంటే దారిలో ఎంతమంది మహానుభావులు భూమి మీద తిరిగే దేవుళ్ళు ఎంతమందికి అన్నం పెట్టారో ఎంతమందికి ఆహారాన్ని అందించారో అలా ఆహారాన్ని అందించే వాళ్ళని ఎప్పుడు అవమానపరచద్దు అగౌరవపరచకూడదు పూర్తిగా చివరి వరకు గౌరవించాలి దీని తర్వాత ప్లేసు స్నేహితులకి ఇచ్చారండి చాణుక్యులు మనం అమ్మా నాన్న తర్వాత స్నేహితులు అనుకుంటున్నాం కదా కాదట ఆరో ప్లేస్ ఇచ్చారు ఈ స్నేహితుల్ని ఎప్పుడు మర్యాద ఇవ్వాలి వాడికి ఎప్పుడు గౌరవం ఇవ్వాలి వాళ్ళని ఎప్పుడు అవమానించకూడదు ఇప్పుడు ప్రతి కొంతమంది ఉంటారు చీరలో రాయేసినట్టు ఉంటుంది వాడితోటి ఏదైనా చెప్పామంటే ప్రపంచం అంతకీ చెప్పినట్టే వాడితో ఏదైనా ప్రాబ్లం చేస్తే వాడు చెప్తే వాడు నాకు తెలియదు అన్నట్టు ఉండిపోతాడు అలాంటి వాళ్ళ గురించి కాదండి మనకుండే అందరు పరిచయస్తుల్ని మనం స్నేహితులు ఫ్రెండ్స్ అన్నాం వాళ్ళంతా ఫ్రెండ్స్ కాదు మన నిజమైన స్నేహితులు ఎవరైతే ఉంటారో చిన్నప్పటి నుంచి మనతో పాటే ఉండేవాళ్ళు పెద్దయ్యాక కొంతమంది పరిచయం అవుతారు వాళ్ళు కూడా వదిలిపెట్టరు నిజమైన మిత్రులని ఎప్పుడూ అవమానించద్దు అగౌరవపరచద్దు ఎక్కువగా గౌరవించవలసిన వ్యక్తుల్లో మన స్నేహితులు కూడా ముఖ్యంగా ఉంటారు దీన్ని మర్చిపోకూడదు అక్కడి నుంచి ఇంకో పాయింట్ చెప్పారండి ఇది మగవాళ్ళకే చెప్పినట్టు కనపడుతుంది కానీ ఆడవాళ్ళకు కూడా చెప్పినట్టే మన స్పౌస్ తాలూకు తల్లిదండ్రులు భార్య తల్లిదండ్రులు అని చెప్పారు క్లియర్గా ఇది మగవాళ్ళ కోసం అంటే అప్పటి కాలం కదా ఆడవాళ్ళు సహజంగానే త అత్తమావల్ని అమ్మా నాన్న అనుకోవాల్సిందే కానీ అల్లుళ్ళు అనుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఏం చెప్తున్నారు భార్య తల్లిదండ్రులని గౌరవించు నీ జీవితాన్ని నిలబెట్టడానికి మీ ఇంట్లో దీపం పెట్టడానికి నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నీ కంపానియన్షిప్ కోసం నీ కోసం నీ దగ్గరికి వచ్చినటువంటి భార్యని ఎంత గౌరవిస్తావో వాళ్ళ అమ్మా నాన్నను కూడా అలాగే గౌరవించాలి అత్తమామల్ని గౌరవించని వాళ్ళు ఎక్కడా గౌరవాన్ని పొందలేరు అని చాణిక్యుడు చెప్తున్నాడు ఇదంటే ఇదివరకటి కాలంలో కూడా ఇలాంటి లక్షణాలు ఉండేవన్నమాట అత్తమామ అంటే విలువ లేకపోవటం మర్యాద లేకపోవటం వాళ్ళ పిల్లలు తీసుకుని వాళ్ళ ఆస్తిపాస్తి కూడా తీసుకుని వాళ్ళకి ఏ రకమైన మర్యాద ఇవ్వకపోవటం అనేది రెండు వేల కాలం నాటి కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు కొంతమంది ఇది పూర్తిగా దౌర్భాగ్యమేనండి అత్తమామని గౌరవించకపోతే కుదరదు వాళ్ళని అవమానించద్దు వాళ్ళ యొక్క కూతురే నీ యొక్క సంసారాన్ని వృద్ధి చేస్తుంది నీ వంశ వృద్ధికి కారణం అవుతుంది నీ పిల్లలకి తల్లి అవుతుంది నీ వృద్ధాప్యంలో నీకు ఆసరా అవుతుంది అలాంటి ఆమె తల్లిదండ్రులని నువ్వు గౌరవించి తీరాలి ఆఖరిది సంరక్షకుల గురించి చెప్తున్నారండి గార్డియన్షిప్ ఎవరైనా సరే మన సంరక్షణ చేయటం మనం ఎక్కడికో వెళ్ళాం అంటే ఇప్పుడు ఇప్పుడు సంరక్షకులు ఉన్నారా మనకి అంటే కొంతమందికి ఉంటారు కదా అందరికీ ఉండకపోయినా అమానా లేరు ఎవరో ఒకళ్ళ వాళ్ళ సంరక్షణలో ఉంచి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తారు ఈ సంరక్షణ ఎవరైతే చేస్తారో వాళ్ళని కూడా తల్లిదండ్రులతోటి సమానంగా గౌరవించాలట నీకు చిన్నప్పుడంతా చక్కగా చూసి ఏదో కనీసం నీ చదువుకో నువ్వు ఎక్కడికైనా వెళ్ళటానికో నీకు అవసరమైనప్పుడు లేదా నీ ఆహారానికి ఒక డబ్బో అవకాశమో ఏదైనా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళని ఎప్పుడూ అగౌరవపరచద్దు అమర్యాదగా ప్రవర్తించద్దు ఈ ఎనిమిది మందితోటి నువ్వు మర్యాదగా ప్రవర్తిస్తే నీ ప్రవర్తన భగవంతుడికి నచ్చుతుంది ఇదంతా దైవాపరాధంగా చెప్తారండి ఎనిమిది గురిని అవమానించడం అంటే దైవాపరాధం చేసినట్టే నువ్వు భగవంతుడి పట్ల అపరాధం చేసినట్టే వీళ్ళు ఎనిమిది మందిని నీకు ఆసరాగా ఇచ్చాడు దేవుడు నేను పుట్టించేటప్పుడు మన సృష్టించేటప్పుడు ఏం చేస్తాడు మనకి ఒక కాళ్ళు చేతులు చే కన్ను ముక్కు చెవి ఇచ్చినట్టుగానే ఆసరా కోసం మనకి ఎనిమిది మందిని ఇస్తాడు భగవంతుడు ఇచ్చినటువంటి దేయన్గా దీన్ని భావించాలి భగవంతుడు ఇచ్చిన నిధి దాన్ని సంరక్షించాలి గౌరవించాలి కాపాడాలి అని చెప్తారు ఈ చాణక్య నితి సూత్రాన్ని మన జీవితంలో అప్లై చేయడానికి ప్రయత్నం చేద్దాం సాధ్యమైనంత అంతా చేయలేకపోవచ్చు కొన్నైనా చేయండి కొన్నిటినైనా జ్ఞాపకం పెట్టుకోండి మన స్నేహితులు ఎవరైనా ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే అవకాశం తీసుకుని ఒక వాక్యం చెప్పండి అప్పుడు మీరు కూడా వాళ్ళకి గౌరవింపదగిన వ్యక్తి అవుతారు విలువలు నేర్పిన వాళ్ళు అవుతాం కదా కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేద్దాం నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి